నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సీఎం ఆశయాల మేరకు పనిచేస్తానని వెల్లడి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయించాలి. వెనుక ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలంటున్న మాజీ మంత్రి కొంటాల. సీఎం జగన్ ను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. వీఎంఆర్డీఏ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సీఎం కు సాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలను వమ్ము చేయకుండా వీఎంఆర్డీఏ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని ద్రోణంరాజు శ్రీనివాస్ చెప్పారు. ద్రోణంరాజుతో పాటు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బెహరా భాస్కర్ రావు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రకు ఎప్పుడు అన్యాయం జరుగుతుందని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొలతల రామకృష్ణ అన్నారు. గోదావరి జలాలను పొందే హక్కు ఉత్తరాంధ్రకు ఉందన్నారు. పోలవరం ఎడమ కాలువ పూర్తి కాకపోవడంతో జలవనరులు ఉన్నా సరే నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉత్తరాంధ్రలో జలవనరుల అభివృద్ధికి బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసారి బడ్జెట్ లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి 700 కోట్లు కేటాయించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం 70% వరకు ఉత్తరాంధ్రకు నిధులు కేటాయించాలన్నారు. మరోవైపు నీటి కొరత లేకుండా నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సహజ వనరుల ద్వారా మనకి లభ్యత ఉంది. మన జిల్లాలోనే మనకు లభ్యత ఉన్నప్పటికీ కేవలం 100 TMC లోపలే మనం వాడుకోగలుగుతున్నాం. ఈ ఏడాది లాస్ట్ గత ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రిజర్వాయర్లు అన్ని కూడా ఎండిపోవడంతో సాగునీరు మటటా ఉన్నా త్రాగునీరు కూడా నీరు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వీటిని విస్తృతంగా నిధులు కేటాయించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పైగా మిగతా చోట్ల ఎట్టా ఉన్నా మిగతా చోట్ల పై ప్రాంతాల నుంచి నీరు తీసుకువెళ్ళాలి. మనకు అదృష్టం ఏంటంటే మన దగ్గర నీరుంది. అంతేకాకుండా గోదావరికి వెళ్లే జలాలు కూడా సీలేరు సెపరేట్ నుంచే వెళ్ళినటువంటి జలాలు ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి. గోదావరి డెల్టాకి నీరు లేనప్పుడు సీలేరు సెపరేట్ నుంచే నీరు విడుదల చేసి అక్కడ పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఉంది. న్యాయపరమైనటువంటి గోదావరి జలాల హక్కు ఏదైనా ఉన్నదంటే ఉత్తరాంధ్ర జిల్లాల వారికే ముందు హక్కు ఉంది. ముందు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆ నీరు సద్వినియోగపరుచుకునేటువంటి హక్కుని ద్వారా మాకు నీరు నిష్పత్తి ద్వారా ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. బడ్జెట్లో చూస్తే మాకు సుమారు మొత్తం 2,27,000 కోట్ల బడ్జెట్లో కేవలం 13,000 కోట్ల మాత్రం ఇరిగేషన్ పెట్టడం జరిగింది. అది కూడా చాలా తక్కువ పెట్టారు. ఆ తక్కువ ఇరిగేషన్ దాంట్లో ఈ 3 జిల్లాలకి కేవలం 600 నుంచి 700 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఉత్తరాంధ్ర సుజల సమితి ఎంతో ప్రతిష్టాకరంగా పూర్తి చేసి 8 లక్షల ఎకరాలు సాగునీరు తీసుకురాగలిగే మంచి ప్రాజెక్టు. 1200 గ్రామాలకి త్రాగునీరు, అందులో 10 TMC నీరు పరిశ్రమలకి త్రాగునీరుకి కూడా కేటాయించబడినటువంటి ప్రాజెక్టు. మొదటి దశ 2200 కోట్ల. సమ మర్యాదలను పాటించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. నీరు చెట్టు పథకంలో కేటాయింపుల కంటే అధిక స్థాయిలో డబ్బులు డ్రా చేసి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. అటువంటి విమర్శలు ప్రజలు నమ్మరని తెలిపారు. మాట్లాడినటువంటి వైనాన్ని మా ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో చక్కగా, అంటే వాళ్ళందరూ అవాక్కయ్యే విధంగా, ఎందుకంటే గత కేటాయింపుల్ని గత ప్రభుత్వం ఓటా అనే అకౌంట్లో కేటాయించినటువంటి కేటాయింపులకి ఈ కేటాయింపులకి చాలా వ్యత్యాసం ఉందని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో గణేష్ గారు చెప్తుంటే ఎంత వ్యత్యాసం ఉందా అనుకున్నాం. కానీ
వాళ్ళు ఎంత అయితే ప్రవేశపెట్టారు దానికి దీనికి సుమారు ఒక 500 కోట్లు 1000 కోట్లు డిఫరెన్స్ లో మాత్రం ఉంది తప్ప అంతకన్నా లేదు. మొత్తం 5 ఏళ్ళు వాళ్ళు చూస్తున్నటువంటి కేటాయింపులు అంతా కలిపి 500 కోట్లు అయితే ఖర్చు పెట్టినంత కూడా చూస్తే 11,000 కోట్ల వరకు కూడా చూపించినటువంటి దాఖలాలు క్లియర్గా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినప్పుడు సాక్షాత్తు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు అవాక్ అయినటువంటి పరిస్థితి. అంటే ఎంత నీరు చెట్టు కింద ఎంత దోచి తినేశారు రాష్ట్రాన్ని, ఎంత కొల్లగొట్టారు, ఎంత డొల్ల పెట్టేశారు, ఎంత ప్రజలకు జల్ల కొట్టారు అనేది క్లియర్గా తేటతెల్లం అవుతుందన్నమాట. ఇల్లులు ఏర్పాటు చేయాలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణితో ఒక కొత్త వరవడితో అక్కడ పార్టీలు చూడకుండా చేస్తున్నటువంటి కార్యక్రమంలో కేటాయింపులు చేసి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు ఇంకా బురజల్లే కార్యక్రమం, ముఖ్యంగా తెలుగుదేశం సోదరులు ఇప్పటికైనా శ్లాఘించాలి, అభినందించాలి, అభినందించవలసింది పోయి ఇంకా ఏవో డొంక తిరుగుడు మాటలు చెప్పి ఏదో రకంగా బురజల్లే కార్యక్రమం చేసి ఏమీ లేవు. వాళ్ళు చేసిన అన్ని కూడా వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి తూట్లు పొడిచి బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 35వ వార్డులో ఆయన పర్యటించారు. వార్డులో అనేక మంది బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నగర అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులు అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, అట్లానే తటస్థులు కూడా పెద్ద ఎత్తున రావటం, యువకులు ఏవైతే న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్స్ ఉన్నారో వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరుతూ ఉన్నారు. ఈ దేశంలో ఏవైతే ఓ పటిష్టమైన దృఢమైన నాయకత్వాన్ని అందించిన నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పరిపాలన ఇచ్చిన సమసమాజ ఆర్థిక అలాగే సామాజిక అసమానతలు లేని ప్రభుత్వాన్ని నిర్మాణం చేసే దిశగా ఏదైతే భారతదేశ నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం ఆహరిస్తుందో దీనికి మన జరిగిన ఎన్నికల్లో పాజిటివ్ ఓటు ద్వారా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పునరాలోచిస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం వల్ల కానీ లేదా ఈ రాష్ట్రంలోని పరిస్థితుల వల్ల కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం తగ్గిన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నమోదవటం ద్వారా ఒక బలీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయటం ద్వారా రాష్ట్రంలో బీజేపీ త్వరలో బలమైన శక్తిగా మారబోతుందని మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు గాజువాక పోలీస్ స్టేషన్ కొడిలి వద్ద ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీల నాయకులు ఆసక్తిని చూపుతున్నారన్నారు. వచ్చిన 22వ తేదీ వరకు యుద్ద ప్రాతిపదికన సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశానికి రాష్ట్రానికి బీజేపీ నాయకత్వమే శరణ్యమని అన్నారు. టార్గెట్ని ఫిక్స్ చేసుకుని తదనుగుణంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర మంత్రులు అటు రాష్ట్రాల్లోనూ అలానే కేంద్ర పార్టీ నాయకులు జిల్లాల్లోనూ అలాగే రాష్ట్ర నాయకులు వార్డు స్థాయిలోనూ జిల్లా స్థాయి నాయకులు అందరూ బూత్ స్థాయిలోనూ ఈ కార్యకర్తల నమోదు కార్యక్రమంలో బూత్ స్థాయి నుంచి పనిచేసే విధంగా ప్లాన్ చేసి ఆ దిశగా వెళ్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ యొక్క దృఢ నాయకత్వాన్ని స్వాగతిస్తుండటం, ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి, అట్లాంటి పార్టీని మేము సమర్థించాలి అనే దిశగా ఇవాళ పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మూతబడే తీసుకు చేరటం, తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు. ఈ దిశగా ఇవాళ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న ఒక అభివృద్ధి చెందిన దేశంలో యురేనియం తవ్వకాలను శుద్ధిని విరమిస్తుంటే మన దేశంలో మాత్రం ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలపై ఆసక్తి చూపడం దారుణమని పర్యావరణ పరిరక్షణ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. గిరిజనులు నివసిస్తున్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు.
కృష్ణా నదిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే వేలాది మంది పైదాని బాగుంటుందని చెప్పారు. తాగునీటిని కలుషితం చేయడం ద్వారా భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలకు ఉత్తర్వులు రాసినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పటిష్టమైన నియమ నిబంధనలు ఉన్నా వేలాది మంది యురేనియం బారిన పడి చనిపోతున్నారని ఆయన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆ బాధితులు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఏమైందంటే అది కూడా సరిపోలేదని చెప్పి ఇప్పుడు March 28, 2019 దానికి సమూలమైన మార్పుల గురించి అమెండ్మెంట్స్ పెట్టారు. అది బిల్లు ప్రవేశపెట్టారు ఇప్పుడు అమెరికాలో. ఈ యాక్ట్ ప్రకారం ఇప్పటికి 15,000 కోట్లు కాంపెన్సేషన్ పే చేశారు బాధితులకు. అది 34,000 మంది బాధితులకు. ఇంకా లక్షల సంఖ్యలో బాధితులు కేసు కాలేదని అనుభవాన్ని అప్లై చేయలేదని వెయిట్ చేస్తున్నారు. అది అక్కడ అమెరికాలో పరిస్థితి. అంటే అమెరికాలోనే 20,000 మైన్ అయితే 20,000 మంది బాధితులు 20,000 కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి. ఆ మైన్స్ కూడా ఇప్పుడు 1944 నుంచి 1986 వరకు నివేదా నేషన్ అని చెప్పేసి అక్కడ యుఎస్ లో అరిజోనా ప్రాంతంలో ఉన్న ఆదివాసీల ప్రాంతంలో జరిగింది. దాని కాంపెన్సేషన్ ఇప్పుడు వరకు అలాగే గ్రాండ్ కనివాల్లో కొంత జరిగింది. దాని కాంపెన్సేషన్ పూర్తిగా వెళ్ళా. ఇది రేడియేషన్ అక్కడ ఒక 1-2 సంవత్సరం ఎవరైనా పనిచేస్తే ఆ ట్రక్ డ్రైవర్ కానీ లేకపోతే మైన్స్ లో కార్మికుడు కానీ వాళ్ళకి ఆ రేడియేషన్ ప్రభావం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏదో జబ్బు వచ్చో జ్వరం వచ్చో సెలవు పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ వెనక్కి రారు. అలాగే వెళ్ళిపోయిన వలసి వెళ్ళిపోయిన కార్మికులు కానీ చూస్తే చాలా లక్షల్లో ఉంది. వాళ్ళందరికీ అక్కడ కఠినమైన చట్టం పెట్టినప్పటికీ కూడా కోర్టు న్యాయం చేయలేకపోయింది. మన భారతదేశంలో భూపాల్లో గ్యాస్ ట్రాజడీ జరిగితే 1984లో ఒడిశా వ్యక్తి గవర్నర్ గా తమకు వద్దంటూ ఏపీ జేఎస్సీ ఆధ్వర్యంలో మద్దిలిపాలెం తెల్లో తెలుగు విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమించారని జేఎస్సీ చైర్మన్ జేటీ రామారావు చెప్పారు. కరుడు గట్టిన ఒడిశా వాది అని పోలవరం ప్రాజెక్టును ఒడిశా అసెంబ్లీ కోర్టులో అడ్డుకున్న వ్యక్తిని ఏపీ గవర్నర్ గా నియమిస్తారా అని ప్రశ్నించారు. గవర్నర్ గా అయినా ఉంటే ఏపీ మరో భువనేశ్వర్ గా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా గవర్నర్ నియామకం చేసింది. ఈ గవర్నర్ నియామకంలో మరీ ముఖ్యంగా ఒడిశాకు చెందిన వ్యక్తి ఒడిశా వాది కరడిగట్టిన ఒడిశా వాది విశ్వభూషణ్ హరిచందన్ గారు. ఈయన పోలవరం ప్రాజెక్టుని ఒడిశా అసెంబ్లీలోను ఒడిశా రోడ్ల మీద ఒడిశా కోర్టుల్లోను సుప్రీంకోర్టులోను కూడా అడుగడుగునా అడ్డుకున్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో ఏ రకంగా పూర్తి చేస్తారో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టం చేయాలా. ఇవాళ ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒడిశా వారులు ఉన్నారు. హెచ్విసిఎల్ ఐఓసీ రైల్వే పూర్తిగా ఒడిశా ప్రాంతంగా మారుతా ఉంది విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. మళ్ళీ భువనేశ్వర్ చెందిన వ్యక్తిని గవర్నర్గా నియమించడం ద్వారా ఏపీ ప్రయోజనాలు దెబ్బతిని అందరి నియామకాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించాలి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ సీఎం ఆశయాల మేరకు పనిచేస్తానని వెల్లడి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బడ్జెట్ లో 2,000 కోట్లు కేటాయించాలి. వెనుక ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలంటున్న మాజీ మంత్రి కొంటాల. సీఎం జగన్ ను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఇది స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.